రైతుల కోసం పోరాటం చేస్తే పోలీసులతో ఆపించడం దారుణమని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మండిపడ్డారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించడానికి ట్రాక్టర్లతో బయలుదేరారు. ఇంతలో పట్టణ పోలీసులు కలుగు చేసుకుని ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతి లేదని చెప్పడంతో టీడీపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు మాట్లాడుతూ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బ్రిటిష్ పాలన కంటే దారుణంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉందని, దాన్ని అణిచివేసి హక్కు ఎవరికీ లేదన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని ఆందోళన చేస్తే పోలీసులతో అడ్డగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పండుగ పూట రైతన్న కంటతడి పెడితే ఆ కంటతడి చూసి ఈ ప్రభుత్వం ఆనందపడుతుంది తప్ప వారికన్నింటినీ ప్రజా ప్రయత్నం ఏమాత్రం చేయడం లేదన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు ఎక్కడ పనిచేసినా దాఖలాలు కల్పించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొగ్గా మోహన్ రావు, గొటప్పు వెంకటనాయుడు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, నియోజకవర్గంలోని మూడు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వం కూడా ప్రజల కోసం పోరాటం చేస్తే మనకి వాళ్ళు పెర్మిషన్ ఇచ్చేవాళ్ళు. స్వాతంత్ర సమరంలో ఎన్నో సంఘటనలు జరిగినా కూడా ప్రజాస్వామ్యం లేని ప్రభుత్వంలో కూడా బ్రిటిష్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. ఈవేళ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల హక్కుల కోసం పోరాటం చేసే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ఉంది, ప్రతి రాజకీయ పార్టీకి ఉంది. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 21 కానీ ఆర్టికల్ 18 కానీ చాలా క్లియర్ గా చెప్తుంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్ అండ్ ఫైట్. ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛని అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. కానీ ఇక్కడ ఈ ముఖ్యమంత్రి పోలీసుల్ని పెట్టుకొని అన్నిటినీ అణగదొక్కాలని చూస్తా ఉన్నారు. కానీ రాజ్యాంగంలో మిగతా వ్యవస్థలు ఉన్నాయి. ఖచ్చితంగా మిమ్మల్ని ఎప్పుడు కూడా ఇలాంటి ఈరోజు రైతుల కోసం మేము పోరాటం చేస్తూ ఉంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రైతుల కోసం మేము శాంతియుతంగా మేము చేస్తా ఉన్నాం, శాంతియుతంగా ర్యాలీ చేస్తామన్నాం. మీరు పోలీసులతో ఉద్యమాన్ని అణగదొక్కితే మాత్రం అది ఆగిపోతుందా? ఖచ్చితంగా తిరగబడుతుంది, అందులో సందేహం లేదు. ఈ రోజు కాకపోతే రేపైనా సరైన సమాధానం ఈ ప్రభుత్వానికి మేము చెప్తాం. మీరు ఇలాగే ఖచ్చితంగా ఏమైంది రైతులకి కోసం ఒక ప్రజల్లో ఒక అవగాహన ప్రభుత్వానికి కనీసం రైతు పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ వైకాపా ప్రభుత్వంలో రైతన్నకు తగుతున్నటువంటి అన్యాయాన్ని దగాని ఒక్కసారి మా నిరసన ద్వారా తెలియజేయాలని మేము ఒక ర్యాలీ చేపడితే జగన్మోహన్ రెడ్డి గారు తనదైన శైలిలో తన వ్యవస్థను హోంశాఖ ద్వారా పోలీసు వారిని పంపించి మమ్మల్ని కార్యక్రమాలు చేయకుండా అడ్డగింతలు చేయడం అనేది అది చాలా దుర్మార్గపు చర్యని మనం చేసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖకు ఒక ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా మా తెలుగుదేశం పార్టీకే ఉంది. ఆనాడు కేవలము రైతు ధాన్యాన్ని పండించే పంటని గిట్టుబాటు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే నేడు వైకాపా ప్రభుత్వం ఏర్పాటు కాబడిన తర్వాత రైతు పండించిన పంటకు మద్దతు ధర లేక ఆర్థికలని చెప్పి రైతులు మోసం చేస్తున్న పార్టీ ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం మనం చేసుకుంటూ ఉన్నాను. ఏది ఏమైనా సరే ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకు మిల్లర్లు కూడా తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలి. ఆర్బీకేలు అన్నారు, ఈ ఆర్బీకేలు అనేవి ఎక్కడా మా నియోజకవర్గం